కీర్తి సురేష్ కు గత కొంతకాలంగా హిట్ అనేది రాలేదు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ ఆశలన్నీ నాని దసరా మూవీపైనే ఉన్నాయి. ఈ మూవీ తనకి మంచి బ్రేక్ ఇస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉంది కీర్తి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ముఖ్యంగా కీర్తి లీడ్ రోల్స్ లో చేసిన గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఇక మహేష్ బాబుతో కలిసి నటించిన సర్కారు వారి పాట హిట్ అయినా కూడా కీర్తికి ఒరిగింది ఏమీ లేదని అభిమానులు భావించారు. ఎందుకంటే ఆ క్రెడిట్ మొత్తం మహేష్కే దక్కింది. దీంతో ఈసారి ఎలాగైనా తన యాక్టింగ్తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న దసరా సినిమాలో పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని, ఈ సినిమాలో తన యాక్టింగ్ కు ప్రేక్షకులు ఖచ్చితంగా మంచి మార్కులు వేస్తారని కీర్తి భావిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో కీర్తి సురేష్ బోలెడనే ఆశలు పెట్టుకుంది. వరుస ఫ్లాప్లు ఫేస్ చేస్తున్న కీర్తికి దసరా మూవీ చాలా కీలకంగా మారింది. ఇక ఈ సినిమాలో హీరో నాని ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ గా కనిపిస్తాడని, సెకండ్ హాఫ్ లో మాత్రం ఉగ్ర నారసింహుడుగా మారిపోతాడట. అయితే నాని అలా మారిపోయే క్రమంలో కీర్తి సురేష్తో కలిసి చేసే యాక్టింగ్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మేకర్స్ అంటున్నారు. ఈ పవర్ఫుల్ సీన్లో కీర్తి సురేష్ పండించే ఎమోషన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని సమాచారం. ఈ సినిమా హిట్ అయితే అమ్మడికి నిజమైన పండగే అంటున్నారు అభిమానులు. ఇంతకు ముందు కీర్తి నాని కాంబోలో వచ్చిన నేను లోకల్ సినిమా హిట్ కావడంతో అదే మ్యాజిక్ ఈ సినిమాకు కూడా రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే చిల్లరగా తిరిగే ధరణి పాత్రలో నటిస్తున్న నాని సింగిల్ హ్యాండ్ లో సినిమాను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ యాసలో సాగే డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయి. డైలాగ్స్ నుంచి ప్రతి సీన్ యాక్షన్ అండ్ ఎమోషన్ గా సాగింది. ఫైటింగ్స్ అయితే ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. మొత్తానికి దసరా మూవీ ట్రైలర్ మాత్రం పక్కా రా అండ్ మాస్ యాక్షన్ కమర్షియల్ గా కనిపిస్తోంది. దీంతో సినిమాపై హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి మార్చి 30న రిలీజ్ కాబోతున్న దసరా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.